వెల్కమ్ టు వైఫై టీవీ. మన హీరోల ఆలోచన శైలిలో ఊహించని మార్పు కనిపిస్తోంది. సేఫ్ జోన్ అన్న ఆలోచన కంటే ప్రయోగాత్మకతకే ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. రొటీన్ కథలు, మూస పాత్రలో నటించేందుకు ఆసక్తి చూపించడం లేదు. ఎప్పటికప్పుడు కొత్తదనం కావాలని ఆరాటపడుతున్నారు. అక్కినేని నాగ చైతన్య, నాని ఆలోచన శరళిలో ఎంతో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. అలాగే టాలీవుడ్ రైజింగ్ స్టార్ విజయ్ దేవరకొండ తొలి నుంచి ప్రయోగాలతో ఆకట్టుకుంటున్నాడు. ప్రస్తుతం ఈ ముగ్గురు క్రికెటర్ పాత్రలో నటిస్తుండడం ఆసక్తి రేపుతోంది. నాని కథానాయకుడిగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం జెర్సీ. ఇందులో నాని అర్జున్ అనే 36 క్రికెటర్గా కనిపిస్తున్నాడు. జర్నీ ఆఫ్ జెర్సీ పేరుతో ఇటీవలే రిలీజ్ చేసిన వీడియోకి నాని అభిమానుల నుంచి అద్భుత స్పందన వచ్చింది. ఈ సినిమా కోసం నాని ప్రొఫెషనల్గా క్రికెటర్గా మారిపోయారు. ఆ పాత్ర కోసం ఎంతో శ్రమించానని తెలిపారు. క్రికెటర్గా తనని తాను ఆవిష్కరించుకునేందుకు 70 పాటు కఠోర సాధన చేశారు నాని. ఇప్పటికే చిత్రీకరణ పూర్తయింది. నిర్మాణానంతరం పనులు సాగుతున్నాయి. 19 సినిమాను రిలీజ్ చేయనున్నారు. అక్కినేని నాగ చైతన్య, సమంత జంటగా నిన్నుకోరి ఫేమ్, శివ నిర్వాణ తెరకెక్కించిన మజిలీ 5 రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో నాగ చైతన్య క్రికెటర్గా కనిపించనున్నారు. ఒక మధ్యతరగతి కుర్రాడిగా, నిరుద్యోగిగా విలక్షణమైన పాత్రలో నటించిన నాగ చైతన్య క్రికెటర్గాను కనిపించడం ఆసక్తి రేకిస్తోంది. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్, టీజర్ ఆకట్టుకుంటున్నాయి. క్రికెటర్గా చెయ్ ఎలా నటించాడో చూడాలన్న ఆసక్తి అక్కినేని అభిమానుల్లో కనిపిస్తోంది. మరోవైపు విజయ్ దేవరకొండ కథానాయకుడిగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న డియర్ కామ్రేడ్ చిత్రం 6 రిలీజ్కి రెడీ అవుతోంది. ఈ చిత్రంలో దేవరకొండ విప్లవ భావాలున్న యువకుడిగా కనిపించనున్నాడు. దాంతోపాటే క్రికెటర్గాను దేవరకొండను కొత్త అవతారంలో చూసుకునే ఛాన్స్ ఉంది. రౌడీగా మెప్పించిన దేవరకొండ ఈసారి క్రికెటర్గాను రక్తి కట్టిస్తారనే అభిమానులు భావిస్తున్నారు. జెర్సీ, మజిలీ, డియర్ కామ్రేడ్ చిత్రాల్లో క్రీడా నేపథ్యం ఆసక్తి పెంచుతోంది. చూడాలి మరి మన హీరోలు క్రికెట్ ఎలా ఆడుతారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. Please subscribe to Wi-Fi TV.